అమెరికాలో అనూహ్యమైనటువంటి చరిత్రలో అయినటువంటి అద్భుతమైన ఫలితాలు ఆశీర్వాదం మీరు ఇస్తూ ఉన్నారు. పరిపాలన అట్లే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. పోతుంటే రోజు పొద్దున ఒక భజన, ప్రతిరోజు పొద్దున ఒకటే మాట మీకు నేను మనవి చేస్తాను. ఈ సంవత్సరం కాళేశ్వరం మీద పెడుతున్న ఖర్చు 25,000 కోట్ల రూపాయల బడ్జెట్. సీతారామ కాళేశ్వరం కలిపి తీసుకొచ్చిన డబ్బులు దేవాదులతో సహా 35,000 కోట్ల రూపాయల రుణం. 35 + 25 అంటే 60,000 కోట్లు. భారతదేశ బడ్జెట్ కూడా లేదు. ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి, నీళ్లు రావాలి, వలసలు బంద్ కావాలి, మన రైతులు బతకాలి. రాత్రి పగళ్ళు పనిచేయిస్తూ ఉన్నాం. రాత్రి 2 గంటలకు ఇంజనీర్లు అక్కడ రికార్డు చేస్తూ ఉన్నారు. కన్ను ఉడుతుంది కాంగ్రెస్ నాయకులు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 196 కేసులు వేసినారు దుర్మార్గులు. 196 అన్నీ కూడా కొట్లాడినాం, అయిపోయింది. చివరికి ఎంత అవమానం అంటే, ఎంత సిగ్గులేనితనం అంటే, మొత్తం క్లియరెన్సులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మళ్ళీ పోయినారు కోర్టుకు. క్లియరెన్సులు ఇచ్చిన సంస్థ, ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ ఆ క్లియరెన్స్ ఇచ్చిన పద్ధతి తప్పు అనిపోయినారు కోర్టుకు. అంటే ఎంత సిగ్గుమాలిన నాయకులున్నారు. పనిచేసే అధికారుల స్థైర్యం దెబ్బతినే విధంగా, పనిచేసే కష్టపడే వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా పొద్దున లేస్తే సొల్లు పురాణం. పనికి మాలిన పసలేని ఆరోపణలు. మీ అందరు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కడుపు నోరు కట్టుకొని అవినీతి రహితంగా పనిచేస్తూ ఉన్నాం. ఇలా గుడుంబా బటీలు లేవు, పేకాట క్లబ్బులు లేవు, మట్కా జూదాలు లేవు, గుండాల తండాలు లేవు, పైరవీకారుల మందలు లేవు సెక్రటేరియట్లో, భూ కబ్జాలు లేవు, మత కలోలాలు లేవు, బాంబు దాడులు లేవు. శాంతి భద్రతలు భయంకరంగా అద్భుతంగా భారతదేశమే నివ్వరపోయే విధంగా ఉన్నది. 4 సంవత్సరాల 4 నెలల్లో ఒక్క నడన ఒక మత కలవలం జరిగిందా? ఇదంతా చూసి కన్నుగుట్టిన కాంగ్రెస్ నాయకుడు, ఓర్వలేని కాంగ్రెస్ నాయకుడు అవాకులు చివాకులు పేలిన. దొంగలు పడితే 2వ రోజు సాయంత్రానికి పట్టుకొని వస్తా ఉన్నది వాళ్ళ తెలంగాణ పోలీసు. షీ టీమ్స్ పెట్టినారు మహిళల కోసం. హైదరాబాద్లో వ్యాపారవేత్తలు మాట్లాడుతూ ఉన్నారు, పోలీసులు మమ్మల్ని వేధిస్తలేరండి, చాలా గౌరవిస్తుందని చెప్తా ఉన్నారు. అటువంటి మంచి పేరు మన పోలీసుకు వచ్చింది, అది కూడా ఓర్వరు. పోలీసుల జేబులు ముక్కిపోయినాయి, మోగిపోయి ఉంటుండే. ఎలాతనమైన వాహనాలు కొనిచ్చినాం, టెక్నికల్ గ్యాడ్జెట్స్ కొనిచ్చినాం. తెలంగాణ పోలీస్ దేశంలోనే 1 పోలీసుగా రూపుదిద్దుకుంటా ఉన్నది. మీరు ప్రజలు కూడా సపోర్ట్ కొడుతున్నారంటే దాన్ని మీరు ఆమోదిస్తున్నారని చెప్పి నేను అర్థం చేసుకుంటా ఉన్నా. ఇంత అచీవ్మెంట్ వస్తుంటే, ఒక్కొక్క రంగంలో ఊహించలేని మార్పులు వస్తుంటే కన్నుగుట్టిన కాంగ్రెస్ అడ్డమైన ఆరోపణ, పనికిమాలిన ఆరోపణ, నాకు విసుగు వచ్చింది, బాధ వచ్చింది. ఒకటే మాట మీకు మనం చేస్తా, దయచేసి ఇది నిజమా అవద్దమా ఆలోచన చేయాలి. ఇసుక మీద ఆదాయం వస్తుంది. మైన్స్ డిపార్ట్ కింద ఉండే నదులలో వాగులలో ఉండే ఇసుక, దాని మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 10 జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 9.56 కోట్లు, అంటే 9.5 కోట్లు. ఈ 4 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ వచ్చినాక 4 ఏళ్లలో ఇసుక మీద వచ్చిన ఆదాయం 10 ఏళ్లలో 9.5 కోట్లు వస్తే, ఈ 4 ఏళ్లలో 1977 కోట్ల రూపాయలు వచ్చింది. ఎవడు దొంగ?